కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుంది అనేటువంటి అనుమానాలు లేదే ఎక్కడో అక్కడ ప్రపంచమంతా ఫలానా దేశంలో థర్డ్ వేవ్ వచ్చింది ఇండియాలో కూడా వస్తుంది ఇట్లాంటి అనేక రకాల వార్తలు మనం చూస్తున్నాం దాని కోసమే థర్డ్ వేవ్ కూడా మచిలీపట్నంలో వస్తే గనక ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏమేం చేయాలి మనకి కొరతలు ఏమున్నాయి ఇంకా రెండో కోవిడ్ లో మనం ఏమేం నేర్చుకున్నాం మనకి ఏమేం కొరత అనిపిస్తుంది దాన్ని ఏమేం చేసుకోవాలి అనేది ఇవాల థర్డ్ వేవ్ కోవిడ్ ప్రిపరేటరీ మీటింగ్ ఈ రోజు జరిగింది దానిలో భాగంగా అంటే మచిలీపట్నంలో కేసులు ఎలా ఉన్నాయని కూడా మొత్తం స్టాటిస్టిక్స్ అంత తీసుకుంటే స్టేబుల్ గానే అంటే ఇన్పేషెంట్స్ అయినా కూడా సుమారుగా 40 లోపే అడ్మిషన్స్ ఉంటున్నాయి పాజిటివ్ కేసులు తప్పితే గ్రోత్ అయితే అంటే పాజిటివ్ సంఖ్య పెరగట్లేదు అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కోవిడ్ చూసే డాక్టర్లు కానీ సూపరింటెండెంట్ గారు కానీ ఆరంభ గారు కానీ వీళ్ళందరూ చెప్పేటువంటి స్టాటిస్టిక్స్ అయి అంటే రోజువారీ కోవిడ్ అంటే కోవిడ్ లో అడ్మిషన్లు పాజిటివ్ కేసులు టెస్టులు చూస్తుంటే మనకు వచ్చిన ఈ సంఖ్య కాబట్టి మనం ప్రస్తుతానికైతే ఆందోళన చెందాల్సిన పని లేదు బందర్ అవడం కాకపోతే బందర్ కానీ బందర్ రెవెన్యూ డివిజన్ మొత్తం అంతా కూడా నేను కోరుకునేది మనం ఇలాగే థర్డ్ వేవ్ బారిన పడకుండా ఉండాలంటే గనక మాస్క్ ధరించడం తప్పనిసరిగా ఉండాలి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవటం 2 గంటలకు ఒకసారో గంటకు ఒకసారో చేతులు సబ్బుతో కడుక్కోవటం ఇట్లా శుభ్రంగా ఉండటం మాస్క్ ధరించడం వల్ల మాత్రమే రెండోది వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా వేయించుకోవాలి 2 డోసులు కూడా వ్యాక్సిన్ పూర్తి చేసుకోవాలి మనం ఎందుకంటే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేది అందరూ చెప్పేది వ్యాక్సిన్ మినహా మరొక మార్గం లేదు కోవిడ్ లో ప్రాణం పోకుండా ఉండాలంటే అనేది చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కరోనా తగ్గిపోయింది కాబట్టి నాకు వ్యాక్సిన్ అక్కర్లేదనేటువంటి ఏమరుపాటు ఎవరు ఉండబాకండి ఖచ్చితంగా 2 డోసులు వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పని అందరినీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ అట్లాగే హాస్పిటల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పటికీ భారత్ ఎలక్ట్రాన్స్ లిమిటెడ్ వాళ్ళు ఒక 150 లీటర్ల ఆక్సిజన్ స్వయంగా తయారు చేసేటువంటి మెషిన్ ఏర్పాటు చేశారు 30-35 లక్షలు పెట్టి అట్లాగే ప్రభుత్వం ఒక 1000 లీటర్లు గంటకి 1000 లీటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతంగా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అలాగే కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుంది అనేటువంటి అనుమానాలు లేదా ఎక్కడో అక్కడ ప్రపంచమంతా ఫలానా దేశంలో థర్డ్ వేవ్ వచ్చింది ఇండియాలో కూడా వస్తుంది ఇట్లాంటి అనేక రకాల వార్తలు మనం చూస్తున్నాం దానికోసమని థర్డ్ వేవ్ కూడా మచిలీపట్నంలో వస్తే గనక ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏమేం చేయాలి మనకి కొరతలు ఏమున్నాయి ఇంకా రెండో కోవిడ్ లో మనం ఏమేం నేర్చుకున్నాం మనకి ఏమేం కొరత అనిపించింది దాన్ని ఏమేం చేసుకోవాలి అనేది ఇవాళ థర్డ్ వేవ్ కోవిడ్ ప్రిపరేటరీ మీటింగ్ ఈరోజు జరిగింది దానిలో భాగంగా అంటే మచిలీపట్నంలో కేసులు ఎలా ఉన్నాయని కూడా మొత్తం స్టాటిస్టిక్స్ అంతా తీసుకుంటే స్టేబుల్ గానే అంటే ఇన్పేషెంట్స్ అయినా కూడా సుమారుగా 40 లోపే అడ్మిషన్స్ ఉంటున్నాయి పాజిటివ్ కేసులు తప్పితే గ్రోత్ అయితే అంటే పాజిటివ్ సంఖ్య పెరగట్లేదు అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కోవిడ్ చూసే డాక్టర్లు కానీ సూపరింటెండెంట్ గారు కానీ ఆరంభ గారు కానీ వీళ్ళందరూ చెప్పేటువంటి స్టాటిస్టిక్స్ అయి అంటే రోజువారీ కోవిడ్ అంటే కోవిడ్ లో అడ్మిషన్లు పాజిటివ్ కేసులు టెస్టులు చూస్తుంటే మనకు వచ్చిన ఈ సంఖ్య కాబట్టి మనం ప్రస్తుతానికైతే ఆందోళన చెందాల్సిన పని లేదు బందర్ అవడం కాకపోతే బందర్ కానీ బందర్ రెవెన్యూ డివిజన్ మొత్తం అంతా కూడా నేను కోరుకునేది మనం ఇలాగే థర్డ్ వేవ్ బారిన పడకుండా ఉండాలంటే గనక మాస్క్ ధరించడం తప్పనిసరిగా ఉండాలి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవటం 2 గంటలకు ఒకసారో గంటకు ఒకసారో చేతులు సబ్బుతో కడుక్కోవటం ఇట్లా శుభ్రంగా ఉండటం మాస్క్ ధరించడం వల్ల మాత్రమే రెండోది వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా వేయించుకోవాలి 2 డోసులు కూడా వ్యాక్సిన్ పూర్తి చేసుకోవాలి మనం
ఎందుకంటే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేది అందరూ చెప్పేది వాక్సిన్ మినహా మరొక మార్గం లేదు కోవిడ్ లో ప్రాణం పోకుండా ఉండాలంటే అనేది చెప్తున్నారు బట్ ఖచ్చితంగా ఇవాళ కరోనా తగ్గిపోయింది కాబట్టి నాకు వాక్సిన్ అక్కర్లేదనేటువంటి ఏమరుపాటు ఎవరు ఉండబాకండి ఖచ్చితంగా రెండు డోసులు వాక్సిన్ వేసుకోండి అని చెప్పని అందర్ని మరి మరి విజ్ఞప్తి చేస్తూ అట్లాగే హాస్పిటల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ఇప్పటికీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఒక 150 గంటకి 150 లీటర్ల ఆక్సిజన్ స్వయంగా తయారు చేసేటువంటి మెషిన్ ఏర్పాటు చేశారు 30-35 లక్షలు పెట్టి అట్లాగే ప్రభుత్వం ఒక 1000 లీటర్లు గంటకి 1000 లీటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతంగా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అలాగే